ఈరోజు దేవుని వాగ్దానము ప్రేస్ ద లార్డ్ కీర్తనలు 11వ కీర్తన 7వ వచనం యెహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అవును దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట యెహోవా నీతిమంతుడు అవును ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిని ప్రేమిస్తున్నాడు మనము కూడా నీతిమంతులుగా మనం ఉండాలి మాటల్లో ప్రవక్తల్లో నడవట్లో ప్రతి విషయంలోనే నీతి కలిగి మనం జీవించాలి అలాగే ఆయన పరిచర్య పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా నిజాయితీగా మనము చేసేవారిగా మనం ఉండాలి అవును దేవుని పరిచర్య అశ్రద్ధ చేసేవారికి మనం ఉండకూడదు కానీ ఆ శక్తితో దేవుని పరిచర్య చేసేవారికి మనం ఉండాలి అవును దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం తీర్చబడితే గనక ఏం చేస్తామండి ఆయన ముఖ దర్శనం మనం చూసేవారికి మనం ఉంటాం అవును యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు అవును మనం యథార్థంగా ఉంటే గనుక ఆయన ముఖ దర్శనం మనం చూసేవారికి మనం ఉంటాం అవును మనం ఏం చేయాలి మన ఆత్మీయ జీవితం నీతిమంతులుగా యథార్థవంతులుగా చెడుతనను అసహించుకొని దేవుని యందు విధేయత కలిగి భయభక్తులు కలిగి మనం జీవిస్తే గనక మనం నీతిని ప్రేమిస్తే గనక యథార్థంగా జీవిస్తే గనక ఆయన ముఖ దర్శనం మనం చూసేవారుగా మనం ఉంటాం అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక ఆమె యేసయ్య నీకే స్తుతి సూత్రాలు తండ్రి అవును యథార్థమైన జీవితం నీతి కలిగి జీవించే కృప మాకు దయచేయమని మాలో నన్న తండ్రి నేను నీకు ఆవిష్కర మార్గం మా దేవున్న తీసివేనా గర్వం అసూయ ద్వేషం మాలో ఉంటాయి కనుక తీసివేసి నీతిని అనుసరించేవారుగా యథార్థవంతులుగా మేము జీవించటకు అట్టి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్.